ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రెడ్ మంత్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఇప్పటికే ఎంపీ అరవింద్ అభ్యర్థికి సంబంధించి ఓట్ల లిక్కింపులో ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యమే కొనసాగుతా ఉంది సో ఇప్పటి వరకు స్టిల్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మెజారిటీలో అరవింద్ గారు ఉన్నారు ఒకసారి కార్యకర్తలు ఉన్నారు అదే విధంగా కార్పొరేటర్ ప్రజాప్రతినిధులు ఉన్నారు మెయిన్ గా సో ఎట్లా అనిపిస్తా ఉంది అనే దానిపైన మాట్లాడదాం ఎట్లా అనిపిస్తా ఉందండి ప్రతి లీడ్ లో కూడా ఆధిక్యం చాడుతా ఉన్నారు రౌండ్ లో కూడా ధర్మపురి అరవింద్ గారు లీడ్ చూపిస్తూ పోతున్నారు ప్రస్తుతానికి లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అలాగే మొత్తం రౌండ్ పూర్తయ్యే లోపల రెండు లక్షల మెజార్టీలో ధర్మపురి అరవింద్ గారు గెలిచి గెలవబోతున్నారు అలాగే భారతదేశంలో మోడీ మా ఇందూర్లో ఏడి ఢిల్లీమే మోడీ మే మోడీ మా అరవింద్ అన్న గారు రెండోసారి ప్రభంజనం సృష్టించబోతున్నారు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది సో మనతో మరికొందరు ఉన్నారు మీరు చెప్పండి ఇప్పటికే అప్కమింగ్ మినిస్టర్ సాబు అని చెప్పేసి స్లోగన్స్ వస్తూ ఉన్నాయి సంబర్లో సో మినిస్టర్ పదవి రాబోతా ఉందా అరవింద్ అన్నకి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది ముందే చెప్పినాము పోయినసారి కన్నా లక్ష లక్ష మెజార్టీతో వస్తున్నాం మేము ఈసారి అంటే ఇది ప్రతి ఒక్క ఎక్స్పెక్ట్ చేయండి అరవింద్ అన్నకు మెజార్టీ ఇవ్వబోతున్నాం మేము కంపల్సరీ మినిస్టర్ పదవి కూడా వస్తుంది దీన్నే సంబరాలు ఎట్లా వేసుకుంటున్నామో ఇప్పుడు అప్పుడు కూడా అదే సంబరాలతో మేము ముందుకు వస్తాం హండ్రెడ్ పర్సెంట్ సో ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యంతో ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సో మీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటారు కార్యకర్తలకు చెప్పేది ఏం లేదు ఆల్మోస్ట్ పొద్దున్నే వాళ్ళు సంబరంలోనే ఉన్నారు మీరు ఇందాక అన్నారు డెబ్బై వేలు మెజార్టీ అని డెబ్బై వేలు కాదు లక్ష మూడు వేల మెజార్టీతో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ మా గోల్ లక్ష ఇరవై వేల పైన దారుతుంది అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ సంబరాలని ఇంకా పెద్ద ఎత్తున ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము సో మీరు చెప్పండి అంటే ఇప్పటికే అరవింద్ గారికి సంబంధించి మాట్లాడుకుంటే పసుపు బోర్డు తేవడం జరిగింది దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది నిజంగా ఈరోజు గర్వకారణం దేశంలో మోడీ నిజామాబాద్లో ఏడి ఇది రైతన్నల విజయం ఇది పసుపు రైతన్నల విజయంగా ఆల్రెడీ ధర్మపురం డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు ప్రతిపక్షాలకు చెమటలు పచ్చే విధంగా ఈరోజు రిజల్ట్ అనేది రావడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ పతనం చూస్తున్నట్లయితే మీరు గతంలో పది సంవత్సరాలు ఎంత ఆగడాలు చేసారో మా కార్యకర్తల పైన ఇది ప్రతి కార్యకర్త ఆవేదన ఈ విజయం ప్రతి కార్యకర్తది ఈ విజయం మాకు రాబోయే జరిగే గ్రామస్థాయి ఎన్నికల్లో ఈ యొక్క నాందిని తీసుకొని రేపు జరగబోయే గ్రామస్థాయి ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు జడ్పీటీసులు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ల కోసం ఈ విజయాన్ని మాకు ఆత్మవిశ్వాసం కోసము అరవిందనే గెలుపును చూడడం జరుగుతుంది ఈ రోజు యావత్ నిజామాబాద్ గెలుపు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎన్ఆర్ఐలు కావచ్చు మా రైతన్నలు కావచ్చు ముఖ్యంగా మహిళా మనులు చాలా మటుకు ఈ రోజు మొన్న కొద్ది కొద్ది రోజుల్లో మేము కష్టపడ్డా మేము కష్టపడ్డ బీజేపీ కార్యకర్తలము కొన్ని మెజార్టీతోని మేము గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ చేతికి వెళ్ళింది ఆ తప్పు జరగకుండా లోక్సభ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి పోయి మన మోడీ గారి చేపడుతున్న సంక్షేమ పథకాలు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రామ మందిరం కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు ప్రధానంగా యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఏలుతున్న నిజామాబాద్ పార్లమెంట్ వెళ్తున్న నాయకులకు కేవలం ఐదు సంవత్సరం మా అరవింద్ అన్న పసుపు తీసుకొచ్చడం జరిగింది ఎక్కడ పసుపు అన్నారు ఇప్పుడు చూడండి మీరు పసుపు చెప్పడం జరిగింది స్పైస్ పోర్టు రాజుంది ఈ రోజు అత్యధికంగా ఇరవై వేల పైసలకు ధరతో పసుపు రేటు రోజు మేము చాలా సంతోషపడతాం ప్రతి కార్యకర్త ఇందులో కష్టపడడం ముఖ్యంగా మా నిజామాబాద్ రూరల్ కాన్సరెన్స్కి వస్తే ప్రజెంట్ ఉన్న నిజామాబాద్ రూరల్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి మరియు సీనియర్ నాయకులు పలాంగారెడ్డి గారికి మరియు మా అర్బన్ ఎమ్మెల్యే దనిపాలన్న గారికి మరియు మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి ఏడు అసెంబ్లీ ఏడు పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్ట్యూస్ లో ఉన్న ఇన్ఛార్జ్ అందరికి కూడా ప్రత్యేకంగా పాదవందన చేస్తూ ఈ ఎన్నిక చాలా సుదీర్ఘమైన ఎన్నిక మా ఇప్పుడు తెలంగాణలో కూడా మార్పు మొదలైంది రేపు ఈరోజు ఎనిమిది సీట్లు వీళ్ళు ఉన్నాం రేపు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అధికారం దిశగా బీజేపీ పైన వస్తే తెలంగాణలో మరొకసారి ధనపూపురి రవీందన్ గారికి మేము కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు చెప్తున్నాం భారత్ మాతాకి జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కే బీజేపీకి సంబంధించి ప్రతి దాంట్లో కూడా లీడ్ రాబోతా ఉంది దీనికి సంబంధించి అయితే మనతో మరికొందరున్నారు మాట్లాడదాము సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రతి అభ్యర్థికి సంబంధించి లీడ్ కనిపిస్తూ ఉంది సో రానున్న ఎన్నికలు ఏవైతే సర్పంచ్ ఎన్నికలు ఏతా ఉన్నాయి గ్రామ పంచాయతీ స్థాయిలో చేంజెస్ ఏమైనా రాబోతా ఉన్నాయా ఖచ్చితంగా వస్తాయి మీ అలా నరేంద్ర మోడీ అనే వ్యక్తి భక్తుడు అరవింద్ అన్న అరవింద్ అన్న భక్తులం అందరం మేమే మేమేం చేస్తాము నరేంద్ర మోడీ గారు అవినీతి అక్రమాలు చేయలేడు ఇక్కడ అరవింద్ అన్న అవినీతి అక్రమాలు చేయలేడు ఇలా ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు కూడా అవినీతి అక్రమాలు చెయ్యారు చేయనీయకుండా మా ఎవరైతే మా బాస్ అరవిందాన్ని ఉన్నాడో ఖచ్చితంగా వాటిని అన్ని సరిచూసి మా అభ్యర్థులను నిలబడిపించి వాళ్ళలో కూడా ఇగో ఇట్లా మనం వ్యవస్థను ఇట్లా కొనసాగించాలా మనం అందరం కూడా ప్రజలకి ఎట్లా సేవ చేయాలని చెప్పేసి వాళ్ళు అప్పుడు వివరిస్తారు ఆ పద్ధతిలోనే సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తాయి బరాబర్గా ఈ సర్పంచ్ స్థానిక సంస్థల నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశం నిజామాబాద్లో ఇప్పుడైతే ప్రస్తుతం కనబడుతుంది ఈ అరవింద్ అన్న గెలిపి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరన్నా గింత ఒక లక్ష లక్ష ఓట్లు అంటున్నారు కదా లక్ష కాదు ఇప్పుడు రెండు లక్షల దాకా పోతుంది ఇప్పటికీ లక్ష ఆల్రెడీ మెజార్టీ వచ్చింది వారు ఎవరి ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మేము ముందుకొస్తాము మొత్తం మా మా వాళ్ళే నిలబడే అవకాశం ఉంటుంది గెలిచే అవకాశం ఉందని మీరు అంటున్నారు కానీ ఒక పక్క రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా వస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లు మా వాళ్ళే అవుతారు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మరి దీనికి ఏం చెప్తారు అరే ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం పది సంవత్సరాలు ఎంత అవినీతి అక్రమాలు చేసిరూ ఈడ కాదు దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది దేశంలో గత అరవై సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో అప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు పది సంవత్సరాలు చేస్తే వీళ్ళు అరవై సంవత్సరాలు చేసి కూర్చున్నారు ఈ అవినీతి అక్రమ ఈ వంద రోజులలో ఏమేమో చేస్తామన్నాడు ఏడోళ్ళు ఆడ మొత్తుకొని వస్తున్నారు కరెంట్ కాడ బోల్ ఉంటారు బోర్ కాడ కరెంట్ ఉంటలేదు ఇళ్ళల్లో కరెంట్ ఉంటలేదు మహిళలకు బస్సులు పెట్టి సెకెండ్కల్ గుంజిపిస్తున్నారు ఏడు ఆడ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపిస్తలేదు మా వాళ్ళు ఏం చేస్తున్నారు అవినీతి అక్రమాలు లేకుండా పైకి వెళ్ళి ఎట్లా వస్తే మా కార్యకర్తలు కింద ప్రతి ఒక్క రోడ్డు కాడికి వెళ్ళి మోరి కాడికి వెళ్ళి శ్మశాన వెళ్ళి వచ్చిన నిధుల్ని బరాబర్ వినియోగించి పిచ్చి మా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారన్న కరెంట్ కష్టాలు మొదలైనవి తాకేటలు పెడుతున్నారని చెప్తున్నారు అవును బరాబర్ ఇప్పుడు ఇప్పుడాక మేము స్క్రీన్ చూస్తూ ఉన్నామన్న ఒక దగ్గర కూర్చొని ఒక పదిసార్లు పోయిందచ్చు మేము అప్పుడే అరే ఇగో వీడియో చేద్దాం రర్రాబాయ్ అంటే కూడా మేము ఆ వచ్చినాం వచ్చినామన్నట్టు అంటే ఎలక్షన్లు ఉన్నా కూడా ఆయన ఒక పాలన అనేది నెత్తి పెట్టుకొని చూస్తలేరా చూడాలి కదా ఆల్రెడీ ఎలక్షన్లు ఉన్నాయి ఓడి ఏమనుకుంటే ప్రజల్లో మాకు ఆ వ్యతిరేకత మొదలవుతాయని అంటారు కదా మరి అది ఆ ధ్యాస కూడా లేదా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అట్లా ఖచ్చితంగా ఇదంతా వేస్ట్ పాలన బీజేపీ వస్తేనే బరాబర్ కిందిస్తాయినటువంటి వ్యక్తికి సరైన పాలన అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము మా అన్న కూడా ఎట్లాంటి ఎట్లాంటి ఒక అవినీతి మచ్చలేదు చూడు అట్లా ఉన్నటువంటి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఒక రూపాయి మాకు వేసుకున్నందుకు తెలియచెట్లు లేకున్నా కానీ మేము బరాబర్ ఒక రూపాయి మా తినేది ఒక రూపాయి ఏదైతే ఉన్నదో అలాకెళ్ళి లాస్ట్ చివరి ఉన్న రూ మా సొంత పైసలు ఏవైతే ఉన్నాయో కింద ఉన్నటువంటి ప్రజలకు సేవ ఎందుకు ఉపయోగించే కార్యకర్తలు ఇవి ఉన్నారన్న సో ఫైనలీ లీడ్లో అరవింద్ గారు అయితే కొనసాగుతూ ఉన్నారు మీరు చెప్పండి ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలోనే ఉన్నారు సో రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది మార్పు అనేది ఇంకేందన్న రానున్న రోజు ఏంది మొత్తం ఇదే ఇక ఇంట్లో వేరే డౌట్ లేదు ఇక్కడ అరవింద్ అన్న ఈ సమస్యల పరిపాలన కొనసాగించినాం ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు టీఆర్ఎస్ అయితే అధికార ప్రభుత్వం అయితే చూసినాం సొంత బిడ్డనే పోయి జైల్లో కూర్చున్నది బిడ్డనే పట్టించుకుంటలేడు అరవింద్ అన్న ఎక్కడన్నా మచ్చగానే ఎక్కడన్నా కనిపించిందా సత్తా మాకున్నది ఇప్పుడు వార్డు మెంబర్ నుంచి పడితే మున్సిపల్ చైర్మన్లు నిజామాబాద్ సిటీ మేయర్ వరకు గెలిపించుకునే సత్తా ప్రతి కార్యకర్త కాషాయకాండ కార్యకర్త దగ్గర ఉన్నది ఇప్పుడు మీకు ఎందుకో క్వశ్చన్ ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పండి మీరే లక్ష పైన మెజార్టీ దాటింది ఇంకొక గంట చూడండి లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు మేము చేరుకుంటున్నాం దీనికి ఇంత మంచి స్పందనకు కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి పాదాభివందనాలు వేరే పార్టీలో ఉంటే మోడీ కోసం ఓటేసినందుకు వారికి ఇంకా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను అన్న సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా డెలికేటెడ్గా ఉన్న ఏరియాలలో కూడా ఇవాళ బీజేపీ సవాల్ విసురుతూ ఉంది ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మిగతా అభ్యర్థుల గురించి మీరే వస్తున్నారు సొంత జిల్లా రేవంత్ రెడ్డి మల్కాజిగిరి స్థానం ఏమైందని ఇప్పుడు ఈటలు రాయిందా రెండు లక్షల పైన ఓట్లకి పోయిండు నిన్న ఎమ్మెల్సీ పోయిందా గోవింద్ అయిందా ఇప్పుడు అరుణ కూడా గెలవబోతుంది ఇప్పుడు ఇక ప్రజలకి ఇంతకంటే నమ్మకం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ సొంత సీఎం రేవంత్ రెడ్డి తన సీట్లను కూడా కాపాడుకోలేము అంటే ప్రజల మీద ఆరు నెలల్లో ఎంత వ్యతిరేక వచ్చిందో కాంగ్రెస్కు బీజేపీకి వ్యత్యాసం ఇక్కడనే మీరు తెలుసుకోవాలి ఇక ప్రతీ కార్యకర్త కానీ ప్రతి పౌరుడు కానీ ఉచితాలకు అలవాటుపడట్లే అభివృద్ధి మాకు కావాల్సింది అభివృద్ధి ఎన్ఆర్ఐ కానీ మహిళ కానీ ఒక రైతు కానీ మాకు కావాల్సింది ఈయనొక వ్యవసాయం అని అంటే మాకు ఉచితం వద్దు పెట్టుబడి సాయం కావాలి మాకు పది రూపాయలు పెట్టి మేము అని అంటే నిర్ణీత ధరగా మాకు కావాలనుకుంటున్నాడు కదా ఏదో బిచ్చం వేసినట్టు రూపాయి తీసుకొని మేము పది రూపాయలు నష్టపోమని చెప్పేసి ఆలోచన స్థాయికి వచ్చినప్పుడు ప్రజలు ఇప్పుడు ఉచితాలు మాకు అవసరం లేదు అభివృద్ధి కావాలి మాకు కుటుంబం గర్వంగా నిల్చోవాలి తలెత్తుకొని ఉండాలి చేసే సత్తా పార్టీ ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ సో ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని చెప్పేసి మీరు చెప్తా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది అదేవిధంగా మీరు కూడా అట్లనే చెప్తున్నారు చేంజెస్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అంటారా ఈ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కంటిన్యూ అవుతుందా లేకపోతే కూలిపోతుందా అనే విమర్శలు వస్తున్నాయి సో దీనికి ఏం చెప్తారు అన్న ధర్మం నిలబడాలంటే ఒక్కోసారి వయ అధర్మం పోవాల్సి వస్తుంది అందులో కోరుకోవడం తప్పు లేదు కదా ధర్మం నిలిచవాలంటే అంత పెద్ద కౌరవ పండుగ యుద్ధంలోనే నరోజా నరోవా కుంజరోవా అని చెప్పేసి ఒక వర్డు వాడిండు కానీ చివరికి ఏం గెలిచింది ధర్మమే గెలిచింది ఇప్పుడు ధర్మం గెలవాలంటే కొన్ని ట్రిక్స్ మా దగ్గర కూడా ఉంటాయి అది మేము ఆచర్యం చూపిస్తాం మేము ముందు ముందు చెప్పాం అది కానీ అందులో క్వశ్చన్స్ మాత్రం అవసరం లేదు కానీ రాబోయే రాబోయే రోజులలో తెలంగాణ గడ్డం మీద కాశీ జెండా మాత్రం ఎగురుతుంది పక్కా మరికొందరు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న మాటలే కనిపిస్తూ ఉన్నాయి మీరు చెప్పండి ఇప్పటి వరకు ఆల్రెడీ ఎంపీ అరవింద్ గారికి సంబంధించి పసుపు పోటు తీయడం జరిగింది అన్ని విషయాలలో చేసిరు అనేది క్లియర్గా కనిపిస్తుంది సో రానున్న రోజుల్లో ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ రావడం జరుగుతూ ఉంది ఎట్లా ఉంది మరి అభివృద్ధి అనేది నిజామాబాద్ రూరల్లో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ అరవింద్ అన్న ఒక్క రూపాయి అవినీతి లేకుండా నరేంద్ర మోడీ సారథ్యంలో పనిచేస్తూ ఉన్నాడు అదే అభివృద్ధి కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి ఆధ్వర్యంలో మా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేసి భారీ మెజార్టీ దీశగా తీసుకెళ్ళినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా మహిళ మేము ప్రచారంలో మహిళల దగ్గర పోయినప్పుడు మహిళలు చూపించిన రెస్పాన్స్ అయితే అదిగా వర్ణనాని వర్ణనాతీతం నరేంద్ర మోడీ గురించి మేం పోయి అడిగితే కూడా వాళ్ళే మాకు చెప్పే స్టేజ్కి వచ్చింది అది అంత మంచి రెస్పాన్సు ఇప్పుడు రిజల్ట్ రూపంలో చూస్తున్నాం లక్ష ఇరవై ఐదు వేలు ఇప్పుడు 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 ఉన్న పరిస్థితుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అంత విజయాన్ని అందించిన మహిళలకు కానీ కార్యకర్తలకు కానీ ధన్యవాదాలు తెలుపుతూ అభివృద్ధిలో ఇంతకన్నా వేగంగా ముందుకు పోతామని అనుకుంటా ఉన్నాం సినిమా స్టార్ట్ అయింది అని చెప్తారు క్లియర్గా అంతే అంతే ఇది ఇప్పటిదాకా జరిగింది ట్రైలర్ ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యింది ఖచ్చితంగా స్థానిక ఈ స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎంపీటీసీలు రూలింగ్ పార్టీ వెళ్తారు అనుకుంటారు కదా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు సర్పంచులకు వాళ్ళ సొంత పార్టీలకు కూడా ఇప్పటిదాకా బిల్లులు రాలేదన్న బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు నేను ఒక వార్డు మెంబర్గా మా భార్య ఒక ఎంపీడీసీగా ఇప్పుడు మేము ప్రతినిత్యం వహిస్తున్నాము బాడిసి గ్రామంలో మా భార్య ఎంపీడీసీ నేను వార్డు మెంబర్గా మేము కొన్ని పనులు చేసినాం పద్నాలుగు లక్షల వరకు ఇప్పటికీ పెండింగ్ బిల్లు రాలేదు పోయిన నెల పోయిన సంవత్సరం ఏడున్నర నెలలు పనిచేస్తే తొమ్మిది నెలల చెక్కులు కొట్టించినాం ఇప్పటి వరకు బిల్లు రాలేదు ఈ రేవంత్ రెడ్డి పోయిన గవర్నమెంట్ బిల్లు ఇస్తలేడు ఇప్పుడు కొత్త సర్పంచ్లో నిలబెట్టి వాళ్ళకి ఏం పనులు ఇస్తాడు వాళ్ళు ఎట్లా చేస్తారు ఎంపీటీసీ ఎట్లా గెలుస్తారు గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు ఆ పార్టీకి మీద నమ్మకం లేదు ఆ పార్టీ ఎప్పుడు కూడిపోయేది అది దాంట్లో ఒక ఉంది ఉన్నది కాబట్టి ఆ పాటి ముక్ మూడు ముక్కలు అవుతుంది మూడు ముక్కలు ఆట అవుతుంది ఫస్ట్ ఏటైనా మళ్ళీ మూడు ఎక్కడ ఇస్తారు చెప్పండి మీరు చెప్పండి మాట్లాడాలని అనుకుంటున్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎట్లా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే అరవింద్ అన్న గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వంలో అరవింద్ అన్న గారు గెలవడం చాలా ఆనందంగా ఉంది ప్రజెంట్ ఈ విజయాన్ని మేము పసుపు రైతులకు అంకితం చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మాత్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన అరవింద్ అన్న గారు ప్రత్యేక వందనాలు అదే మా పసుపు రైతుల మద్దతు అనేది ఇప్పుడు పసుపు రైతుల ఆనందం గెలుపు ద్వారా చూపించడం అరవిందన్నకు అలా చూడవచ్చు ఇప్పటికే అసలు డిక్లరేషనే కాలేదు కానీ విజయం తద్దమని అని చెప్పేసి అంటున్నారు మా అన్న గెలిచిండు అని చెప్పేసి కార్యకర్తలు చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా చూసుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ప్రతి బీజేపీ అభ్యర్థికి లీడింగ్ అనేది ఉంది చాలా భారీ మెజార్టీతో కూడా గెలుస్తున్నారు రానున్న రోజుల్లో చాలా మంచి అభివృద్ధి ఉంటుంది అని అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటివరకు ట్రైలరే ఉంది ఇప్పుడు ఇప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే గతంలో ఒక మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి మాట్లాడుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే రూలింగ్లో ఉన్న పార్టీ గ్రామ పంచాయతీలో ఎవరైతే సర్పంచ్లుగా నిలబడతా ఉన్నారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు అనేది ఒక అపోహ ఉండేది కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు ఎవరైనా గెలిచే పరిస్థితి ఉందని చెప్పేసి క్లియర్ గా బిజెపి కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతోంది సో ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉన్న సిచువేషన్ కెమెరా పర్సన్ జగదీశో బాలు సుమన్ టీవీ నిశోబా